వందేళ్ల తర్వాత తొలిసారిగా ఏపీలో చేపట్టిన సమగ్ర భూముల రీసర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి ధర్మాసనం ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చంద్రబాబు ఒక్క ప్రయోజనకరమైన పని చేయలేదని మంత్రి ధర్మాసన ప్రసాదరావు అన్నారు. గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ధర్మం ఏంటని ఆలోచించడం వల్ల విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, న్యాయ క్యాపిటల్ ని కర్నూలులో పెట్టాలని, శాసనసభ వ్యవహారాలన్నింటిని అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల పైలు పెట్టాలన్నారా? ఎక్కడ పెట్టాలన్నారు? నువ్వెందుకు రాజధాని అక్కడ పెడతానంటున్నావు? నీకు మా మీద ఇష్టం లేదు, నువ్వెక్కడ ఉండవు, ఈ రాష్ట్రంలో ఉండవు, నువ్వు తెలంగాణలో హైదరాబాద్ లో నీ బిజినెస్ నువ్వు ఉంటావు. మాకు ఇస్తామన్న క్యాపిటల్ వద్దని చెప్పడానికి మీరు అమరావతి నుంచి కొంతమంది తీసుకుని మా చేతితోటి మా కళ్ళు పుడిపించేస్తారా? మీరు వచ్చారు కాదు, వస్తే ఏమయ్యేదో ఈ ప్రాంతంలో. ఒక్క వాటర్ మేక్ ని మిగిలిండేవాడు కదా, ఆపేసా పాదయాత్ర. పాదయాత్ర వచ్చింటే ఈ నాలుగు జిల్లాల్లో ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి రానటువంటి స్థితి వచ్చింది. తోకముడి వెనక్కి వెళ్ళిపోయారు, బతికారు, కానీ విశాఖపట్నంలో వద్దంటున్నారు క్యాపిటల్. ఏమి మాకు ఉళ్ళు దొరదా వద్దంటాం? మా పిల్లలకందరికీ అక్కడ వచ్చినటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, చదువుకోవడానికి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మా అందరి తలగా ఆస్తులు విలువ పెరుగుతుంది, మా స్థితిగతులు పెరుగుతాయి అని మేమందరం ఆలోచిస్తుంటే విశాఖపట్నం గానీ శ్రీకాకుళం గానీ క్యాపిటల్ వద్దంటుంది. సచ్చినాయుడు చెప్తుండ్రు మనకి, ఇదింటికి వెళ్ళి చెప్పాం మేము అందరం వచ్చేస్తుందంటుంది. రామ్మోహన్ రెడ్డి చెప్తుండ్రు శ్రీకాకుళంలో పెట్టి మన లేపనరా అని. మరి నువ్వెందుకు అక్కడ పెట్టమంటున్నావు? విజయవాడ కంటే విశాఖపట్నం బెటర్ కదా. మీరు చేస్తే సాయం చేయండి, సాయం చేసిన కూడా చేయనివ్వకుండా చేసే పని ఈ ప్రతినిధులుగా ఉండడానికి పాపం రా. ఈ పని చేయకండి.